సనత్నగర్ నియోజకవర్గంలో పొద్దున్నుంచి ఈరోజు మంత్రిగారి నేతృత్వంలో బల్కంపేటలో కొత్తగా అభివృద్ధి చేసిన వైకుంఠ ధామం కానీ మధ్యలో నెహ్రూ పార్క్ యొక్క ఆధునీకరణకు శంకుస్థాపన కానీ ఈరోజు ఇక్కడ గతంలో ఎక్కడైతే శంకుస్థాపన చేశామో ఈరోజు అక్కడే మరి ఒక ఐదు కోట్ల రూపాయలతో ఒక ఆధునికమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇనాగ్రేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి నాయకులు మరి ప్రతి నియోజకవర్గానికి కూడా సారథ్యం వహిస్తే డెఫినెట్గా ప్రజలకి మీరు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంట వెంటనే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రజల కష్టాలు ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని వాళ్ళే నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రోయాక్టివ్గా రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కావచ్చు ఇక్కడ నుంచి ఆదాయ నగర్ ఆదాయకుంట ఆదాయ నగర్లో అక్కడ కొత్త బ్రహ్మాండమైన లైబ్రరీ కానీ అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు వైకుంఠ ధామం లాంటివి కానీ ప్రతి చోట ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకొని పోతా ఉన్నది మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు నేను ఎక్కువ విషయాలు చెప్పను ఒకటి మాత్రం చెప్తాను ఆరేండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో ఎన్నో అనుమానాలు ఉండేది ఏమవుతుంది హైదరాబాద్లో బాగుంటుందా బాగుండదా అభివృద్ధి జరుగుతుందా జరగదా ఇట్లాంటి అనుమానాలు ఎన్నో ఉండేది కానీ ఒక్కసారి దయచేసి బేరీ చేసుకోవాలని కోరుతున్నా ఆ కిందట కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త ఆనాడు నీళ్ళు వస్తే వార్త ఈరోజు నీళ్లు రాకపోతే వార్త ఆ రోజు సుస్థి చేస్తే బస్తీలో ఏడుకుపోవాలని తెలియదు ఈరోజు సుస్థి చేస్తే బస్తీ పోయేందుకు అద్భుతమైన సవలత్తులు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే ఇంకా చాలా పని మిగిలి ఉంది తెలంగాణను అల్టిమేట్గా భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా నెంబర్ వన్ స్థానంలో నిలపాలనే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఒకటే రాష్ట్రం యొక్క ఆదాయం పెంచాలి రాష్ట్రం యొక్క రెవెన్యూ పెంచాలి పేదలకి అణగారిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో అందించాలి కరోనా వచ్చినప్పుడు కానీ మన వచ్చినట్టు వర్షాలు వరదలు వచ్చినప్పుడు కానీ ఇళ్ళ పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతో ముఖ్యంగా మధ్యతరగతికి పేదవారికి అండగా ఉండే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా అదే లక్ష్యంతో ముందుకు పోయినాం చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకునేది ఉంది తప్పకుండా వాటిని కూడా చేసే బాధ్యత మాది చాలామంది పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఇళ్ళు కట్టినామంటున్నారు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయి అంటున్నారు మాకు ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇస్తాం తప్పకుండా నీరు పోసిన వాళ్ళే నారు పోస్తారన్నట్టు తప్పకుండా మీకు ఇల్లు కట్టిన వాళ్ళు ఇల్లు గుడిచ్చే బాధ్యత మాది ఆ విషయంలో అనుమానం పెట్టుకోవద్దు అన్నీ కూడా తయారున్నాయి వాటిని దశ దశలుగా దఫలవారీగా దఫ దఫాలుగా మన దసరా కొన్ని ఇచ్చినాం మిగతావి కూడా కొన్ని ఇచ్చుకుంటూ ముందుకు పోదాం నేను మీ అందరితోని చేసే విజ్ఞప్తిలో ఒకటే పని చేసుకుంటూ పోయే ప్రభుత్వాలు మీ నుండి ఆశించేది ఒకటే మీకోసం పనిచేసే ప్రభుత్వం మీ కష్టంలో సుఖంలో ఉండే ప్రభుత్వం మీ నుండి ఆశించేది మాకు పరీక్ష వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ప్రోత్సహించమని మమ్మల్ని ఆశీర్వదించమని మాత్రమే అడుగుతాం మీకు తెలుసు సనత్నగర్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కొన్ని రెవెన్యూ సమస్యలు కూడా ఉన్నాయి పేదవారికి స్థలాలు ఉండి ఇంకా పూర్తి స్థాయిలో వాటి మీద యాజమాన్య హక్కు అంటే పట్టారాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు గతంలో జీవో నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద కొంతమందికి ఇచ్చినాం ఇంకా కొంతమందికి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలతోని ఆగి ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఈరోజు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు సనత్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ